సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ప్రభువు నామమున శుభములు. రైల్వే గేటు దగ్గర గేటు వేసి తీయటానికి ఉద్యోగాల నిమిత్తం అభ్యర్థులని పిలిపించారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుణ్ణి ఆ అధికారులు ఈ విధంగా అడిగారు. ఒకవేళ రెండు రైళ్ళు ఒకే సమయంలో ఎదురెదురుగా వస్తూ ఉంటే నీవేం చేస్తావు అని అడిగారు. ఆ యువకుడు అన్నాడు, అది చాలా ఈజీ అండి. ఏముంది, ఒక రైలుకి సిగ్నల్ ఇచ్చి రెండవ దానికి ఆపేస్తాను అని అన్నారు అధికారులు. అన్నారు, మరి సిగ్నల్ పని చేయకపోతే నీవేం చేస్తావు అని అన్నారు. వెంటనే ఫోన్ చేసి వేరే సిగ్నల్ స్థలానికి ఫోన్ చేసి పరిస్థితి వివరిస్తానండి అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఆ సమయంలో సిగ్నల్స్ కూడా పని చేయకపోతే ఏం చేస్తావు అని అన్నారు. వాడు అన్నాడు, వెంటనే ఫోన్ చేసి అధికారులకి పరిస్థితి వివరిస్తాను అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఫోన్ పని చేయకపోతే ఏం చేస్తావు అన్నారు. వెంటనే వీడు అన్నాడు, బయట ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఫోన్ చేస్తానండి అని అన్నారు. అధికారులు అన్నారు, మరి ఆ టెలిఫోన్ బూత్కి తాళం వేసి ఉంటే నీవేం చేస్తావు అని అన్నారు. అప్పుడు ఆ యువకుడు అన్నాడు, వెంటనే మా ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి మా మామయ్యని పిలుచుకొస్తానండి అని అన్నాడంట. ఈ జవాబు విని అధికారులకి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంలో వాళ్ళు అడిగారు, మీ మామయ్య వచ్చి ఏం చేస్తాడు అని. అంటే వాడు అన్నాడంట, రెండు రైళ్లు గుద్దుకోవటం మా మామయ్య ఎప్పుడూ చూడలేదండి, చూస్తాడేమోనని చెప్పి మా మామయ్యని పిలుచుకొస్తానండి అని అన్నాడంట. ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, ఒక్కొక్కసారి మనకి ఎదురయ్యేటటువంటి గడ్డు పరిస్థితులను చూచి మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాలలో మనం ఏమీ చెయ్యలేమని. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకే పరిష్కారం అనేటటువంటిది లేదు అని, దీన్ని మనం ఏం చేయలేమని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందులలో వీటి నుండి మనకి బయటికి మార్గం అనేటటువంటిది ఏదైనా ఉందా? ప్రిలారా, ఈ రోజున నేను మీకు ఒక సత్యాన్ని చెప్పబోతూ ఉన్నాను. మనకొచ్చేటటువంటి ప్రతి సమస్య నుండి ఒక మార్గం అనేటటువంటిది బయటికి ఉంది. ఆ మార్గం ఏమిటి? ఆ మార్గం మనకెక్కడ దొరుకుతుంది? మన ఈ జీవితంలో ఎదురయ్యే సమస్యలకే పరిష్కారం అనేటటువంటిది ఎక్కడ లభిస్తుంది? కస్టమర్ కేర్ సెంటర్లో లభిస్తుందా? వీటిల్లో మనకి సమాధానం ఒక్కొక్కసారి లభించదు. మరైతే నిజమైనటువంటి సమాధానం, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకే పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అంటే, అది ఒక్క క్రీస్తు ప్రభువులోనే లభిస్తుంది. కారణం, ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యొద్దకు వచ్చువాడు మరణించినను జీవించును అని అన్నాడు. అంటే క్రీస్తు ప్రభువులో మన ప్రతి ప్రశ్నకి, మన జీవిత సమస్యలకి, మన గడ్డు పరిస్థితులకి జవాబు అనేటటువంటిది, ఈ సమస్యల నుండి బయటికి మార్గం అనేటటువంటిది ఒక క్రీస్తు ప్రభువులోనే దొరుకుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, క్రీస్తు వైపు చూడటానికి బదులు వేరే వేరే మార్గాలని మనం అన్వేషిస్తూ ఉన్నాం. అందువలన మన జీవిత సమస్యలకి సరి అయినటువంటి పరిష్కారం అనేటటువంటిది మనకి లభించటం లేదు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనం వరకు మనం చదువుకుంటే మనకి అర్థం అవుతుంది. అక్కడ ఒక చక్కటి ఉదాహరణ ప్రభు ఇచ్చాడు. గ్రుడ్డివాడైనటువంటి భర్తమయ్యి జీవితం క్రీస్తు శక్తితో మారిపోయింది.
భర్తమయ్యి క్రీస్తుని కలిశాడు, తనకున్నటువంటి అవిటితనాన్ని వదిలించుకున్నాడు. ఈ రోజున నీవు నేను క్రీస్తు ప్రభువుని కలవటానికి సిద్ధపడితే, ఈ రోజున ప్రభువుని భర్తమై పిలిచినట్లుగా మనం పిలిస్తే, గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువు వైపు తిరగటమే మన జీవితంలో నిజమైనటువంటి టర్నింగ్ పాయింట్. భర్తమై గ్రుడ్డివాడు వీధులలో అడుక్కుంటూ ఉన్నాడు, ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు, ఎవరైనా దయదలచి భిక్షమేస్తే పొట్టపోసుకునేటటువంటి వాడు. ఇంతకంటే గ్రుడ్డివాడి జీవితం ఏం బాగుంటుంది? ఇంతకంటే గ్రుడ్డివాడి జీవితంలో వెలుగేముంటుంది? ఇంతకంటే గ్రుడ్డివాడి జీవితంలో ఆనందం ఏముంటుంది? ఏదో బ్రతకాలి కాబట్టి భర్తమై బ్రతుకుతున్నాడు, చావలేక బ్రతికినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఇతరుల మీద ఆధారపడి రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్షాందేహి అంటూ ఉన్నాడు, భిక్షమెత్తుకొని బతుకుతూ ఉన్నాడు. భర్తమై అనుకున్నాడు, ఇక ఇదే నా జీవితం, ఈ గ్రుడ్డితనం ఈ అవిటితనం నా నుండి పోదు, నేను మళ్ళీ ఈ లోకాన్ని చూడలేను, నా కాళ్ళ మీద నేను నిలబడలేను, మళ్ళీ సంతోషంగా జీవించలేను అని అనుకున్నాడు. తన జీవితం అంతా చీకటి మయం అనుకున్నాడు. తన కంటికి చూపు లేనట్లే తన జీవితం కూడా అంధకారంతో నింపబడి ఉంది అని అనుకున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటిది ఆకలి దప్పులే అనుకున్నాడు. తన జీవితం ఇంతకు మించి మంచి అనేటటువంటిది ఏది లేదు అని అనుకున్నాడు. కానీ ఎప్పటి వరకు ఇదంతా? ఎప్పటి వరకు భర్తమయ్యి ఇలా అనుకున్నాడు? ఏనాటితో భర్తమయ్యి జీవితం మారింది అంటే, ఆ భర్తమయ్యి కూర్చున్నటువంటి రోడ్డున యేసు ప్రభువు నడిచి వచ్చేంత వరకు. ఆ ప్రభువు ఆ రోడ్డున వచ్చాడు, భర్తమయ్యి ప్రభువుని పిలిచాడు, ఆ రోజుతో భర్తమయ్యి జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది? యేసు ప్రభు భర్తమయ్యకి ఏమిచ్చాడు? డబ్బులిచ్చాడా? డబ్బులు కొలలేనటువంటిది భర్తమయ్యకి యేసు ప్రభు ఇచ్చాడు. భర్తమయ్యి ఊహించినటువంటిది యేసు ప్రభు అతనికి ఇచ్చాడు. భర్తమయ్యి పొందినటువంటి బహుమానం వెలకట్టలేనటువంటిది. ఆ బహుమానం భర్తమయ్యి జీవితాన్ని మార్చివేసింది. ఎవరికి తెలుసు దేవుడు మన జీవితంలో ఏ ప్రణాళికని సిద్ధం చేశాడో? ఎవరికి తెలుసు మన జీవితంలో దేవుడు ఏమి దాచిపెట్టాడో? ఎవరికి తెలుసు ఏ రోజున ప్రభువు మన జీవితంలో అద్భుతాన్ని తలపెట్టాడో? ఎవరికి తెలుసు ప్రభువు మనల్ని ఎప్పుడు పిలుస్తూ ఉన్నాడో? అయితే నీవు నేను కూడా భర్తమయ్యలాగా ప్రభువు కోసం ఎదురు చూడాలి, ఆ ప్రభువుని కలుసుకోవటానికి తాపత్రయపడాలి. యేసు ప్రభు ఆ దారిన వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వెళుతున్నాడని భర్తమయ్యకి ఎలా తెలిసింది? యేసు ప్రభు వెనకాల గుంపులు గుంపులుగా జనం వెళుతున్నారు. వాడు గ్రుడివాడు కోరుకునేది కూడా ఇదే, భిక్షమెత్తుకునేవాడికి కావలసింది కూడా ఇదే. జనం ఎక్కువగా వెళ్ళేదారే వాడికి కావాలి. వాడు అడిగాడు, ఈ రోజున ఏ పండుగ లేదు, ఏమీ లేదు, ఎంతమంది ఎందుకు వెళుతూ ఉన్నారు అని. ఆ దారిన పోయే వాళ్ళలో ఒకడన్నాడు, నజరేయుడైన యేసు ఈ దారిన వెళుతూ ఉన్నాడు, ఆయన వెనకాల జనం గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారని. నజరేయుడైన యేసు గురించి వీడికేం తెలుసు, రోడ్డు ప్రక్కన భిక్షమెత్తుకునేటటువంటి వాడు ఏం తెలుసు అంటే, వాడు విన్నాడు యేసు మహిమల గురించి, యేసు అద్భుతాల గురించి, ఆయన బోధల గురించి, ఆయనే నిజమైన దేవుడు అని వాడి హృదయంలో వాడు నమ్మాడు. అందుకే వాడి కంటి చూపు రావటానికి బదులు వాడి హృదయపు చూపు బాగుపడింది. యేసు ప్రభు ఆ మార్గాన వెళుతూ ఉన్నాడు అని తెలుసుకోగానే వాడి హృదయంలో ముందుగానే చూపు వచ్చింది. కాబట్టి వాడికి అర్థమయ్యింది, యేసు మాత్రమే నన్ను బాగు చేయగలడు, యేసు మాత్రమే నాకు దృష్టిని ఇవ్వగలడు, యేసు మాత్రమే నా జీవితంలో వెలుగును నింపగలడు అని వాడనుకున్నాడు. వెంటనే ఆ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా వాడు దారిన పోయే వాళ్ళనే భిక్షమెత్తుకుంటూనే ఉన్నాడు.
కొన్ని వేల సార్లు సహాయాన్ని వాడు అర్థించాడు. కానీ ఇదిగో ఈ సమయంలో వాడు మళ్ళీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. ఈ సహాయం ఎలాంటిది అంటే, ఇప్పుడు గనక యేసు ప్రభు వీడికి సహాయం చేస్తే వీడి జీవితం ఈ రోజుతో మారిపోతూ ఉంది. ఈనాటితో వాడి జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది. ఇన్ని వేల సంవత్సరాలు వాడు పొట్ట కోసం అడిగాడు, కానీ ఈ రోజున వాడు అడిగేటటువంటి సహాయం వాడి జీవితాన్ని మార్చివేస్తూ ఉంది. కారణం, వాడికి తెలిసింది వాడికి ఎక్కడ సహాయం దొరుకుతుందో అని. కారణం, వాడికి అర్థమయ్యింది ఎవరిని అడిగితే వాడి జీవితంలో సమూలంగా మార్పు వస్తుందో. వాడికి అర్థమయ్యింది ఎవరిని అడిగితే నిజమైనటువంటి సహాయం లభిస్తుందో అని. అందుకే ఇన్ని కొన్ని వేల సార్లు అడిగినట్లుగా కాకుండా ఈసారి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభువుని ఎలుగెత్తి పిలిచి సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. భర్తమయ్య జీవితం గురించి మరింత లోతుగా తెలుసుకునే ముందు ఓ చిన్న విరామాన్ని తీసుకుందాం.